ఇదే ఉదాహరణ. ఒక్కసారి అక్కడ ఎంత హైటెన్షన్ వాతావరణం ఉందో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఈవెన్ లైవ్ కవరేజ్ ఇవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే దాని అర్థం ఇప్పుడు అక్కడ మీకు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉరుకులు పరుగులు కనిపిస్తున్నాయి, తొక్కిసలాటలాగా మొత్తం అందరూ కూడా ఒకే దగ్గర గుమిగూడిన దృశ్యం మనకు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటకుండా ఉండడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మీకు ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వడానికి ఈవెన్ టీవీ నేను రిపోర్టర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు అక్కడ మనకి ఉద్రిక్త వాతావరణం. ఎస్, మనకి కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారు అని పార్టీ వైపు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. బికాస్ ఆయన మీడియా వేదికగా కూడా చెప్పారు, ట్విట్టర్ వేదికగా కూడా చెప్పారు, బస్సుల్లో మహిళలు ఒక ఒక ఏదైతే ఒక వీడియో వైరల్ అయిందో వాళ్ళు దానికి సంబంధించి కమెంట్ చేస్తూ కూడా, ఎస్ ఒకవేళ మహిళలు కనుక హర్ట్ అయి ఉంటే దానికి క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. కానీ అంతకు ముందు ఆయన వాడిన పదజాలం ఏదైతే దాంతో డ్యాన్స్ చేస్తున్నారనో లేకపోతే వాళ్ళు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మేమెవరో అడ్డుకోమనో, ఈ పదాలకు మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు మాకు సరిపోవని చెప్తున్నారు. రైట్, మళ్ళీ మా ప్రతినిధి రాకేష్ ఒకసారి మళ్ళీ లైవ్లో జాయిన్ అయ్యారు. రాకేష్, కేటీఆర్ మీడియా వేదికగా కూడా ఒకసారి క్షమాపణ చెప్పారు, బట్ అది కన్సిడర్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎదురుగా కేటీఆర్ వచ్చి మైక్ ముందు నిలబడి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి వెళతామనా దాని అర్థం? రైట్ రాకేష్, ఒకసారి మీ లైవ్ ఒక్కసారి మేము చూడొచ్చు. ఒక్కసారి కేబుల్స్ అవన్నీ కూడా గందరగోళంగా పడి ఉన్నాయి. మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తల ధర్నా చూస్తున్నాం. డిమాండ్ చేస్తున్నారు వారొక్కటే, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు బయటకు వచ్చి వారిని అడ్డుకుంటున్నారు. ఆ విధంగా మాట్లాడితే రేవంతే మాకు క్షమాపణ చెప్పాలంటూ వీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం మనకి మహిళా కమిషన్ కార్యాలయం ముందు మనకు కనిపిస్తోంది. సో ఏ క్షణానైనా కేటీఆర్ బయటకు రావచ్చు. కేటీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారనేది ఇక్కడ మనకి చాలా కీలకం. వారు అంటున్నట్టు క్షమాపణ చెప్తారా లేకపోతే తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటారా, ఏం జరగబోతోంది? అందుకే కేటీఆర్తో పాటు ఆల్రెడీ మనకి ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి కనిపిస్తున్నారు, సత్యవతి రాథోడ్ కనిపిస్తున్నారు. వీరంతా కూడా ఒక సపోర్టింగ్ సిస్టమ్గా కూడా మనం చూడొచ్చు మహిళా కార్యకర్తల వైపు నుంచి ఉంటే. సో ఎస్, మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏ క్షణమైనా కేటీఆర్ బయటకు రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ మీరు అందించారు. సో ఆయన క్షమాపణ చెప్పడానికి బయటకు వస్తారా లేకపోతే క్షమాపణ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తారా, ఏమైనా హింట్ అందుతోందా? మహిళా కమిషన్ ముందు ఏం జరిగింది, మహిళా కమిషన్ ఏం అడిగింది, తన ఏం వివరించారని అయితే ముందుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్ కు నేను ఇప్పటికే క్షమాపణ చెప్పాను, మహిళా కమిషన్ దగ్గరికి కూడా వచ్చి హాజరయ్యాను కాబట్టి బహిరంగంగా అంటే అంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది, పబ్లిక్ గానే చెప్పినాను, దాన్ని క్షమాపణగా మీరు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మహిళా సభ్యులు ఎవరైతే ఇక్కడ ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ మంచి దాని మీద కూడా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కొంత ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కొంత కూల్ డౌన్ అయింది. పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ఈ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉన్నటువంటి వ్యవహారం, మహిళలు రెచ్చిపోయి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు రెచ్చిపోయి కొట్టుకున్నారు, రోడ్లు వేసి పెద్ద పెద్ద టూర్లలో పెద్ద పెద్ద బహిరంగ సభల్లో వేసేటువంటి రోప్ సిస్టమ్ ని వాడిని మరీ వాళ్ళందరినీ చెదరగొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ చేయాలంటే అంతా కూడా మహిళలు కింద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ముందుగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ గేటు దగ్గర అయితే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా గేట్ ఓపెన్ చేసి అందరినీ పూర్తిగా బయటకు పంపించారు. ఇప్పుడు కమిషన్, మహిళా కమిషన్ గేట్ లోపల టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఉన్నారు, గేట్ బయట కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఉన్నారు. అలా పోలీసులు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ఇద్దరిని డివైడ్ చేసి పక్కపక్కకు తప్పించారు. గంటన్నర సేపు హంగామా క్రియేట్ చేశారు. గంటన్నర సేపు కింద ఉన్నటువంటి సెల్లార్ లో, ఈ బుద్ధ భవన్ కింద ఉన్నటువంటి సెల్లార్ లో ఏం జరుగుతుందో అని పోలీసులు టెన్షన్ పడ్డటువంటి పరిస్థితి, ఎవరిని ఆపలేరు. మహిళలు మీద మీదకి వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరి జుట్టులో ఒకరు పట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డు ఉన్నప్పటికీ వాళ్ళని కూడా తోసేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మహిళా పోలీసులు కూడా కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వందలాది మంది అటు ఇటు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఇరుక్కొని వాళ్ళని జరపలేక ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్. చెప్పులు విసిరేసుకున్నారు, చెప్పులన్నీ కూడా ఈ సెల్లార్లో పడిపోయి ఉన్నాయి. కొన్ని కార్లు కూడా డ్యామేజ్ అయినాయి, ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి కొన్ని కార్లు కూడా. సో మొత్తం ఒక రణరంగంగా కనిపించింది. గంటన్నర సేపు ఒక హంగామా కనిపించింది, ఒక హైడ్రామా కనిపించింది బుద్ధభవన్ సెల్లార్లో అని చెప్పొచ్చు. ఎటకేలకు పోలీసులు అయితే
కొంత క్లియర్ చేసి కార్యకర్తల్ని అటువైపు ఇటువైపుగా డివైడ్ చేసి రెండు గేట్ల వద్ద పూర్తి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిసేపట్లోనే కేటీఆర్ కిందకు వస్తున్నారు. కేటీఆర్ కిందకు రావడానికి కూడా ఒకవేళ ఇంత హంగామా ఉంది, ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, క్షమాపణ చేయాలని పట్టుపడుతున్నారు, కాబట్టి ఇక్కడ మీడియా బ్రీఫింగ్ ఉంటుందా లేకపోతే వేరే చోట ఎక్కడైనా మీడియా బ్రీఫింగ్ పెట్టుకోమని కొన్ని చెప్తారా అనేది కూడా తెలియదు. ఇక్కడ మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒకేసారి ఆయన పైకి వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. కాబట్టి మీడియా బ్రీఫింగ్ ని ఇక్కడ వాయిదా వేసి వేరే దగ్గర తెలంగాణ భవన్ లో ఎక్కడ పెడతారా ఏంటనేది కూడా చూడాల్సింది.